కష్టకాలంలో బాధితుల పట్ల పోలీసులు ప్రవర్తించే తీరిదేనా? సానుభూతి చూపించాల్సింది పోయి ఆటవికంగా ప్రవర్తిస్తారా? చట్టపరమైన చర్యలు తప్పవు అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. మంత్రి విషయాన్ని హోంమంత్రి డీజీపీ వద్దకు తీసుకెళ్లడంతో అతడిపైన చర్యలు కూడా తీసుకున్నారు. హైదరాబాద్ పటాన్చర్లో కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ వేధింపుల వల్లే సూసైడ్ చేసుకుందంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు మార్చురీ నుంచి మృతదేహాన్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన కానిస్టేబుల్ వారిపై దాడి చేశాడు. కాలితో తంతో అమానుషంగా ప్రవర్తించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ నెటిజన్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసి కేటీఆర్కు ట్యాగ్ చేశారు. దీనిపై విచారం వ్యక్తం చేశారు మంత్రి. బాధితుల పట్ల ఈ పోలీసులు ఎంత ఆటవికంగా ప్రవర్తిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. హోంమంత్రి డీజీపీల దృష్టికి తీసుకువెళతానని రిప్లై ఇచ్చారు. ఇంతలోనే ఆ కానిస్టేబుల్ మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్ శ్రీధర్ను సంగారెడ్డిలోని జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారు. ఈ మేరకు ఎస్పీ ప్రకటించారు. వీడియోలను విశ్లేషించి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తప్పని తేలితే శాఖాపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.